నారాయణ, ఆదినారాయణ. ప్రార్థన. గురు మధ్యే స్థితం విశ్వం, విశ్వమధ్యే స్థితో గురు. గురుర్విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురవే నమః. అవధూతలీల అధ్యాయము 16. జన్మ జన్మల అనుబంధం. పరమాత్మ స్వరూపుడైన మానవుడు అజ్ఞానం వలన రాగద్వేషములు, ఇష్టాయిష్టములకు లోనై సుకృత దుష్కృత్యాలు చేస్తాడు. వాటి కర్మ ఫలితాలను అనుభవించడానికి ఎన్నో జన్మ పరంపరలు ఎత్తుతాడు. మనుష్యానాం సహశ్రేషు అన్నట్లు ఎవరో ఒకరు మహాత్ముల కృప వలన అజ్ఞానాన్ని ఛేదించుకొని జ్ఞానులవుతారు. అట్టి వారికి జీవుల యొక్క పూర్వజన్మలు, వాటి కర్మఫలాలు స్పష్టంగా తెలుస్తాయి. ఈ విషయం అందరు మహనీయుల చరిత్రలను చూడవచ్చు. శ్రీ స్వామివారు కూడా అనేక మందికి పూర్వజన్మలు, వారితో తనకు గల అనుబంధం గురించి చీటీలు వ్రాయించి ఇచ్చేవారు. వారితో తనకు గల పూర్వజన్మల అనుబంధం గురించి తెలిసిన మానవులు వారి ఎడల కృతజ్ఞతాభావంతో ఎంతో సన్నిహితమై శ్రీ స్వామివారిని సేవించేవారు. ఒకరోజు గురువయ్యను గురించి ఇలా చెప్పారు. ఈయన బెంగళూరు దక్షిణ వీధిలో కంసాలింట పుట్టాడు, మరలా కోమటింట పుట్టాడు. ఆ తరువాత నేను వెంకటగిరి రాజాగారింట్లోనూ, గురువయ్య రాజాగారి మామగారింట్లోనూ పుట్టాము అని చెప్పారు శ్రీ స్వామివారు. ఒకసారి చలమానాయుడితో చెప్పారు. చలమానాయుడా, పోయిన జన్మలో వెంకటగిరి రాజాగారింట్లో నేను గవర్నర్ కోర్సు, నీవు జడ్జి కోర్సు చదివాము. నగరాల్లో నివసించాము. మనిద్దరికీ పెండ్లి లేదు. ఇప్పుడు పూరింట్లో ఉన్నాము. ఎల్లప్పుడూ మేడలు వస్తాయా? ఆ తరువాత పిఠాపురం రాజాగారింట్లో ఉండి ఇప్పుడు నాగలెల్లటూరు వచ్చాను అన్నారు శ్రీ స్వామివారు. మల్లిక వెంకయ్య 25 సంవత్సరాల వయసులో శ్రీ స్వామివారి దగ్గరకు వచ్చారు. గత 22 సంవత్సరాలుగా కట్టెలు కొట్టి శ్రీ స్వామివారి అగ్నిగుండానికి సమర్పిస్తున్నాడు. ఒకరోజు శ్రీ స్వామివారు వెంకయ్యను చూచి, నా దగ్గరకు వచ్చేయి అని పిలిచారు. స్వామి, నేను రాను. మీ దగ్గరకు వస్తే భిక్షాన్నం తెచ్చేందుకు పోవాలి. అది నా వల్ల కాదు అన్నాడు. అబ్బే, అదేమి లేదు. రామేశ్వరంలో నేను మేనేజరు. నీవు పెద్ద గుమ్మస్తాగాను ఉండినాము. ఈ ప్రాంతంలో నీ బాకీలన్నీ తీరిపోయాయి. నా దగ్గరకు వచ్చేయి అన్నారు శ్రీ స్వామివారు. స్వామి, నాకు దయ్యాలు పోగొట్టే మంత్రం, గాలికుంట మంత్రం, కాటేరు మంత్రం, పోలేరమ్మ మంత్రం చెబితే నీ దగ్గరకు వస్తాను అన్నాడతడు. అట్లాగే చెప్తాను, రమ్మన్నారు. నీవు మా ముఠాలో మేస్త్రీగా ఉండి కట్టెలు కొడుతుండు, నీ వెనకాలే వీళ్ళందరూ వస్తుంటారు అని చీటీ వ్రాయించారు శ్రీ స్వామివారు. అతడు కోరినట్లే ఆయా మంత్రాలు చెప్పడమేగాక వాటిని పలికే విధానము, నియమనిష్టలు వగైరా కూడా చెప్పారట. స్వామి సేవకరాలు కోడూరు వెంకమ్మ గురించి ఇలా చెప్పారు. పూర్వం జెండాల వారి కోడలవై పుట్టి అంతస్తులలో ఉండి వంటి నిండా బంగారు నగలు ధరించి క్రింది చూపు లేకుండా పై చూపుతో ఉన్నావు. ఒకరోజు నీ కాలు జెండాకు తగిలి జెండా వరిగింది. నీవు బోర్లా పడ్డావు. నీవు భూమి మీద పుట్టి సామాన్య విధవరాలుగా ఉంటావు పో అని ఆ జెండా శపించింది. ఆ శాపం లేకుంటే నీకు పెండ్లే లేదు. కానీ శాపం వలన పెండ్లి జరిగి బాల్యంలోనే భర్త చనిపోయాడు. కానీ మేము నిన్ను వదిలిపెట్టము అన్నారు శ్రీ స్వామివారు. ఇనుకూర్తిలో ఒక టీచరు ఉండేవాడు. అతని కుమారునికి బుద్ధిహీనత, కాళ్ళు చేతులు స్వాధీనంలో లేవు. డాక్టర్ల వల్ల కాక శ్రీ స్వామివారి చెంతకు తీసుకువచ్చారు. శ్రీ స్వామివారు అన్నారు, ఏం చేస్తామయ్యా, గుర్రాలను కొట్టిన పాపం. పూర్వజన్మలో పందెపు గుర్రాలు తోలేవాడు, అనుభవించాలి కదా.
ఇలానే శ్రీ స్వామివారి దగ్గరకు ఒక మూర్ఛ వ్యాధి గల సన్యాసి వచ్చాడు. ఏమి స్వామి, ఇంత పవిత్ర జీవనం చేసేవాడికి వ్యాధి అని భక్తులు అడిగారు. పూర్వం ఇతడు పక్షుల వేటగాడు, సంబరానికి వేటాడేవాడు, అనుభవించవద్దా అన్నారు శ్రీ స్వామివారు. ఆకలిచే బాధించబడి మాంసం తినడం కాదు, సంబరానికి వేట ఆడితే ఇలాగే ఉంటుంది, అన్ని విషయాలు అంతే. ఆ సన్యాసి మూర్ఛ వచ్చి పైనుండి గిరగిరా తిరిగి కింద పడే పక్షి వలె గిరగిరా తిరిగి పడేవాడు. కర్మసూత్రం ఎంత చక్కగా పనిచేస్తుందో శ్రీ స్వామివారు వివరించారు. నాగుల వెళ్ళటూరులో ఒక పిల్లవానికి రెండు బొటన వేళ్లకు స్పర్శ లేదు. శ్రీ స్వామివారి దగ్గరకు తీసుకువచ్చారు. కాట్పుట్తో తమాషాకు పెట్టల్ని కొట్టేవాడు, అనుభవించవద్దా అన్నారు శ్రీ స్వామివారు. ఒకరోజు శ్రీ స్వామివారు రోసిరెడ్డిని పిలిచి, అయ్యా, పోయిన జన్మలో నీవు సుబ్బయ్య అనే బ్రాహ్మణుడవు, నీవు నాకు చదువు చెప్పిన గురుడవు, ఈ పంచల జత 10 రూపాయలు గురుదక్షిణగా తీసుకో అని ఆయనకు ఇచ్చారు. 1979 శ్రీ స్వామివారు ఇనుకూర్తిలో ఉండేటప్పుడు ఒక యానాది స్త్రీ, ఆమె 3 కుమార్తెలు బాగా ఆకలితో వచ్చారు. వారికి శ్రీ స్వామివారు అన్నం పెట్టించారు. విస్తర్లోని అన్నాన్ని తల్లి కంటే ముందు ఆ బిడ్డలు తినేశారు. మరలా అన్నం వడ్డించి అందరికీ తృప్తి కలిగించారు. వీళ్ళే కదయ్యా, ఈమెకు ఇంటి దగ్గర ఇంకా 4 బిడ్డలున్నారు. పూర్వం ఈమె రాజాగారి పట్టమనిషి, ఉయ్యలలో ఊగుతూ తన 7 దాసీలకు పెట్టకుండా ఈమె హాయిగా పలహారం భోంచేసేది. ఆ 7 దాసీలు ఇప్పుడు ఆమె బిడ్డలుగా పుట్టి ఈమెను తిననివ్వకుండా బాధిస్తున్నారు అన్నారు శ్రీ స్వామివారు. ఆమె తృప్తిగా భోంచేశాక ఆమెకు 10 రూపాయలు ఒక చీర ఇప్పించి పంపారు. కర్మఫలం ఎలా అనుభవం అవుతుందో మనం గుర్తించి నడుచుకోవాలి. 1969 గొలగమూడి ఆశ్రమానికి ప్రతినిత్యం ఒక గిరిజన బాలిక భిక్షాన్నానికి వచ్చేది. తులసమ్మ గారు ఆ బాలికకు భిక్షాన్నాన్ని పెట్టి పంపేది. ఒకరోజు ఆ బాలిక రాగానే వరండాలో వేలిముద్రలు వేస్తున్న శ్రీ స్వామివారు, ఆమె వచ్చిందమ్మా అంటూ లోపలున్న తులసవ్వని పిలిచారు. అమ్మ పెట్టిన అన్నం తీసుకొని ఆ బాలిక వెళ్ళిపోయింది. శ్రీ స్వామివారు రాజాగారి కుటుంబంలో నుండి బ్రాహ్మణ కుటుంబంలోకి, అక్కడి నుండి ప్రస్తుతం యానాది కుటుంబంలోనికి వచ్చింది. ఏం సృష్టి అయ్యా ఇది అంటూ పక్కపక్కా నవ్వారు. దాతృత్వం తగ్గే కొద్దీ మానవుడు మేడలో నుండి పెంకుటింట్లోకి, అక్కడ నుండి గుడిసెలోకి రావాల్సి ఉంటుందని శ్రీ స్వామివారి భావం. వేలూరు సుబ్రహ్మణ్యం గారు చాలా కాలంగా తన భార్య మోకాలు నొప్పితో బాధపడుతుంటే శ్రీ స్వామివారికి విన్నవించారు. అయ్యా, ఈమె పూర్వజన్మలో కడివేడు గ్రామంలో మగవాడిగా ఉండి తన ఇంట్లో వడ్లు తింటున్న ఆవును రోకలి పండతో కొట్టింది. ఆ కర్మ ఇది. గ్రామదేవత బంగారమ్మ, వీరరాఘవ స్వామి తగ్గిస్తారు, కానీ పూర్తిగా నొప్పిపోదు అని సెలవిచ్చారు. అట్లాగే జరిగింది అంటారు. ఓం నారాయణ, ఆది నారాయణ.